చిన్నోడే గాని గట్టోడు. ధోని హవాలో భారత జట్టు మరో వికెట్ కీపర్ గురించి ఆలోచించాల్సిన అవసరమే లేకుండా పోయింది. అన్ని ఫార్మాట్లోనూ అతడు జట్టును విజయపదంలో నడిపించగలిగాడు. కానీ టెస్టులో నుంచి ధోని తప్పుకున్నాక ప్రత్యామ్నాయ కీపర్ కోసం జట్టు చాలా రోజులు అన్వేషించింది. దినేష్ కార్తిక్, పార్థివ్ పటేల్ పోటీలో నిలిచినా ఎవరూ స్థానాన్ని నిలబెట్టుకోలేకపోయారు. కానీ ఆ పరీక్ష యువ ఆటగాడు రిషబ్ పంత్ దగ్గర మాత్రం ఆగింది. జట్టులోకి వచ్చిందే తడువు, అందరినీ ఆకట్టుకుంటూ దీసుకెళ్తున్నాడు. టెస్ట్ ఫార్మాట్లో చోటును సుస్థిరం చేసుకుని ధోని వారసుడు అనిపించుకుంటున్నాడు. భవిష్యత్తులోనూ అన్ని ఫార్మాట్లోనూ కీపర్గా పోటీలో ముందున్నాడు. యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ క్రికెట్ కెరీర్ చాలా చిన్నది. 21 ఏళ్ల ఈ ఢిల్లీ కుర్రాడు గతేడాది వన్డే టెస్టులో అరంగేట్రం చేశాడు. 2017లో T20 జట్టులోకి వచ్చిన అతడు ఇప్పటిదాకా అన్ని ఫార్మాట్లో కలిపి ఆడింది 22 మ్యాచ్లే. ఇందులో 10 T20లు, 3 వన్డేలు, 9 టెస్టులు ఉన్నాయి. కానీ అప్పుడే తన ఆట తీరుతో విమర్శకుల ప్రశంసలతో పాటు పలు రికార్డును అధిగమించాడు. ముఖ్యంగా టెస్టుల్లో అతడు ఎదుగుతున్న తీరు భవిష్యత్ తారను చూపుతుంది. ఆడిన 15 ఇన్నింగ్స్లో అతడి సగటు 49.71గా ఉండటం విశేషం. ఇందులో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా పర్యటనలో అతడు చేసిన శతకాలు క్రికెట్ దిగ్గజాలను సైతం ఆశ్చర్యపరుస్తున్నాయి. ఆసీస్ మాజీ కెప్టెన్ పాయింటింగ్ అయితే మరో గిలికిష్ తయారవుతున్నాడు అని కితాబు ఇవ్వడం కెరీర్ ఆరంభ దశలోనే ఉన్న పంత్ ఘనతను సూచిస్తుంది. ఆరంభం నుంచే బౌలర్లపై ఎదురుదాడికి దిగడం పంత్ శైలి. గిలికిష్ కూడా ఇలాగే లోయల్ ఆర్డర్లో దిగి పేసర్లను ఆటాడేసుకునేవాడు. మరోవైపు వన్డే ప్రపంచ కప్ తర్వాత ధోని కెరీర్కు ముగింపు పలికితే పంత్ అన్ని ఫార్మాట్లోనూ జట్టు కీపర్గా కొనసాగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆస్ట్రేలియాతో జరిగిన 4 టెస్టుల్లో పుజారా 521 తర్వాత పంత్ ఎక్కువ పరుగులు 350 సాధించాడు. అయితే అతడి కీపింగ్ సామర్థ్యం మరింత మెరుగవలసి ఉన్న అనుభవంలో రాడు తేలడంలో సందేహం లేదు. ఇక స్వల్పకాలంలోనే టెస్టుల్లో అతడు సాధించిన రికార్డును ఒకసారి పరిశీలిస్తే సిక్సర్తో ఖాతా తెరిచి గతేడాది ఇంగ్లాండ్ పర్యటనలోనే పంత్ టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. 92 మ్యాచ్ల్లో బెంచ్కే పరిమితమైన 3 టెస్టులో చోటు దక్కించుకున్నాడు. ఎలాంటి బిరుకు లేకుండా క్రీజులోకి వచ్చిన పంత్ తన మార్కును ఘనంగానే చాటాడు. లెగ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ బౌలింగ్లో 2వ బంతినే సిక్సర్గా బాదాడు. తద్వారా టెస్ట్ ఫార్మాట్లో సిక్సర్తో పరుగులు ఖాతా తెరిచిన తొలి భారత్ క్రికెటర్గా ప్రపంచ క్రికెట్ 12వ బ్యాట్స్మెన్గా నిలిచాడు. ఇంగ్లాండ్లో తొలి శతకం, లండన్లో జరిగిన చివరిదైన 5వ టెస్టులో రిషబ్ పంత్ శతకం సాధించి మరో ఘనతను అందుకున్నాడు. ఇది అతడికి 2వ టెస్ట్. భారత్ వికెట్ కీపర్లో అప్పటిదాకా ఇంగ్లాండ్లో ఎవరూ 3 అంకెలు స్కోర్ చేయలేదు. ఈ మ్యాచ్లో భారత్ ఓడిన పంత్ 146 బంతుల్లో 114 పరుగులు మేశాడు. అతిథిగా క్యాచ్లు పట్టిన కీపర్గా రిషబ్ పంత్. ఆస్ట్రేలియా టూర్లో భారత్ ఆరంభ టెస్ట్ నెగ్గి చరిత్ర సృష్టించింది. అయితే ఇదే మ్యాచ్లో పంత్ టెస్టులో అతిథిగా క్యాచ్ 11 పట్టిన కీపర్గా జాక్ రసెల్ డెవిలెట్ సరసన నిలిచాడు. తొలి ఇన్నింగ్స్లో 6 క్యాచ్లు పట్టిన అతడు 2వ ఇన్నింగ్స్లో 5 క్యాచ్లు అందుకున్నాడు. ఈ క్రమంలో సహా 10 క్యాచ్ల రికార్డును అధిగమించాడు. ఆసిస్పై రికార్డుల శతకం, ఆసిస్ గడ్డపై పంత్ చేసిన శతకం పలు రికార్డును తిరగరాసింది. సిడ్నీలో జరిగిన 4వ టెస్టులో అతడు అజేయంగా 159 పరుగులు సాధించాడు. దీంతో ఆసిస్లో సెంచరీ చేసిన తొలి భారత కీపర్గా నిలవడంతో పాటు విదేశాల్లో ధోని చేసిన అత్యధిక స్కోర్ 2006లో 148ను దాటేశాడు. ఓవరాల్గా వ్యక్తిగత స్కోర్కు సంబంధించి ధోని 224 తర్వాత 3వ భారత వికెట్ కీపర్గా ఉన్నాడు. అలాగే ఆసియా జట్ల నుంచి కూడా ఆస్ట్రేలియాలో ఇదే అత్యధిక స్కోర్. బంగ్లా వికెట్ కీపర్ రషీమ్ కూడా 159 పరుగులే చేశాడు. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.